ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. నీటి నిర్వహణ సరిగా చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. గతంలో మేము అప్పుడే రైతు బంధు ఇవ్వడానికి మా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇస్తే, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు ఇచ్చి నోటికాడ బుక్కను ఎత్తగొట్టిండ్రు. ఆ రోజు నుంచి ఇవాళ అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ఇంకా ఇప్పటికీ రైతు బంధు రాలేదు. ఇంకా పైగా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే 10,000 వస్తాయి, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాం అని చెప్పి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేసినారు. మీరు అడిగినట్టు మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ లాగా ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వము, ఫిర్యాదు చేయము, దయచేసి వెంటనే రైతు బంధు డబ్బులు వెయ్యండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎండిపోయిన పంటలకు కూడా 25,000 రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రైతులకు మేలు చేస్తే మీలాగా అసూయపడేటోళ్ళం కాదు, మీలాగా మేము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేటోళ్ళం కాదు. మేము దాన్ని స్వాగతిస్తాం, మీకు ధన్యవాదాలు కూడా చెప్తాం. మాకు రైతు ప్రయోజనం ముఖ్యం, మాకు రాజకీయాల కంటే కూడా ఈ రైతుల ప్రాణాలు కాపాడడం, రైతు ప్రయోజనాలే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యం. దయచేసి మీరు ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పైసా మీరు నేను ఏం మాట్లాడుకున్నా క్షేత్రంలో ఉన్న రైతుకైతే తెలుసు కదనే. ఇలా కేసీఆర్ వచ్చినాకనే 24 గంటల కరెంటు వచ్చింది. కేసీఆర్ గారు వచ్చినాకనే మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగైనాయి. కేసీఆర్ గారు వచ్చినాకనే ఈ దేశంలో నేరుగా రైతుకు నగదు బదిలీ పథకం రైతు బంధు తెచ్చి 75,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే 5 లక్షల రూపాయల ఉచిత జీవిత బీమాను రైతులకు అందించి 1,00,000కు పైగా రైతు కుటుంబాలకు సహాయాన్ని అందించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ చెక్ డ్యాములు కట్టించినాం. తుమ్మల గారి నియోజకవర్గంలోనే భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ను 9 నెలల కాలంలో రికార్డు సమయంలో పూర్తి చేసి పంట పొలాలకు నీళ్ళు అందించాం. పాలేరు నియోజకవర్గంలో నీళ్ళు అందించాం. ఇట్లా రైతులకు ఏదైనా మేలు జరిగిందంటే నిజంగా ఇలా కేసీఆర్ గారి హయాంలో జరిగింది. ఆ రోజు కేసీఆర్ ఉండగా ఎక్కడ కూడా మోటార్లు కాలలే. ఇలా నా ప్రెస్ కాన్ఫరెన్స్ రాష్ట్రంలో రైతులు వింటున్నారు. ఆనాడు నిన్న నాకు చెప్పారు, మహిళలు చెప్పారు, సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా మాకెప్పుడు కూడా మోటార్లు కాలలేదు, మాకెప్పుడు నీళ్ళకి ఇబ్బంది రాలేదు, మాకెప్పుడు కూడా ట్రాన్స్ఫార్మర్లు కాలలేదు, టైం మీద రైతు బంధు పైసలు వచ్చినాయి అని స్పష్టంగా నిన్న మహిళలు చెప్పిన వీడియో బయట ఉంది. పైసా మేము దేవుడు లాంటి కేసీఆర్ని పొడగొట్టుకున్నాం, దయ్యం లాంటి గవర్నమెంట్ తెచ్చుకున్నామని ఒక మహిళా రైతు కామెంట్ చేసింది నేను అక్కడ. ఇది నా మాట కూడా కాదు, ఇది దీస్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద ఫార్మర్స్. థ్యాంక్ యూ.